గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి దివ్యమైన కాలం నడుస్తుందమ్మా నాలుగు గ్రహాలు యోగ్యంగా ఉన్నాయి పదవ రాశిలో చంద్రుడు మూడవ రాశిలో కుజుడు ఆరో రాశిలో బుధుడు పంచమంలో శుక్రుడు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది ఆశించిన ఫలితాలు వెంటనే కలుగుతాయి వ్యాపారంలో లాభాలుంటాయి సహాయ సహకారాలు అందుతాయి నూతన ప్రయత్నాలు శుభప్రదమవుతాయి ప్రశంసలుంటాయి మేలు చేకూరుతుంది ఆర్థికంగా బలపడతారు వృధా వ్యయాన్ని తగ్గిస్తే రుణ సమస్యలు ఎదురుకావు ఆర్థికాభివృద్ధిని సాధించడానికి యోగ్యత పెరుగుతుంది ఈ కాలం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉత్సాహంగా చేసే పనుల్లో విజయం లభిస్తుంది తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి దేనికోసం ఎదురు చూస్తున్నారో అది లభిస్తుంది కోల్పోయినవి తిరిగి లభిస్తాయి స్థిర చిత్తంతో ధైర్యంగా శాంతంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి బంగారు భవితవ్యం లభిస్తుంది ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం ద్వారాగా ఆటంకాలని అధిగమించవచ్చు ఉద్యోగంలో శాంతంగా ఉండండి ఏది లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించవద్దు ఏకాగ్ర చిత్తంతో పనిచేస్తే అధికారుల ప్రశంసలుంటాయి కొన్ని సమస్యల నుండి బయటపడతారు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది గురుగారు మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి రాశివారు ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించాలి గురుగారు మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు దానంగా అర్పించండి